నూతన విద్యా సంవత్సరం వస్తున్న సందర్భంలో ప్రైవేట్ పాఠశాలలు అయితేనేమి, ఇతర పాఠశాలలు, స్కూల్ బస్సులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్, వీటికి 15 ఏప్రిల్కి ఫిట్నెస్ అయిపోయింది. సో వాటికి ఇప్పుడు రినువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అట్టి వాహనాలన్నీ కూడా మళ్ళీ స్కూల్స్ ఓపెనింగ్ జూన్ 14 ఆ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఆలోపు అన్ని వాహనాలు ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫిట్నెస్ సందర్భంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఆ వాహనము ఎవరైతే డ్రైవర్ నడుపుతున్నాడో ఆ డ్రైవర్కు అలాంటి వాహనము నడిపిన కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. మరియు డ్రైవర్ యొక్క ఏజ్ ఏదైతే ఉందో 60 ఇయర్స్ దాటకూడదు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అలాగే ఏ బస్సునైతే ఆ డ్రైవర్ నడుపుతున్నాడో ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి. మరి అదే డ్రైవరు వాహనం నడుపుతున్నట్టుగా వాహనంలో ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్ని మనము డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా రూట్ మ్యాప్ కూడా పెట్టాల్సి ఉంటుంది, ఏ రూట్లో వెళ్తుంది ఈ బస్సు అనేది. అలాగే దానికి పేరెంట్స్ కమిటీకి సంబంధించిన డీటెయిల్స్, కంప్లైంట్ బుక్ ఉండాలి. ఇది ఒకటి. తర్వాత వాహనం యొక్క కండిషన్ పరంగా మనం చూసినట్లయితే, వాటికి చుట్టుపక్కల ఆ స్కూల్ యొక్క వివరాలు రాసి ఉండాలి. ఒక పాప బాబు వాళ్ళు స్కూల్ బస్సులని ఐడెంటిఫై చేయడానికి వాటి 420 mm మించకుండా వాటి యొక్క పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్ డిపిక్ట్ చేయాలి. మళ్ళీ మన రిఫ్లెక్టివ్ స్టేడియంస్, రిట్రో రిఫ్లెక్టివ్ టేప్స్ అంటాం మనము. వాహనానికి ముందు సైడ్ అయితే 50 mm వైట్ స్ట్రిప్, సైడ్లలో యెల్లో కలర్, వెనకాల రెడ్ కలర్, ఈ రిట్రో రిఫ్లెక్టివ్ టేప్స్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్కూల్ బస్సులకైతే పిల్లలు బోర్డింగ్ వాళ్ళు పైకి ఎక్కడం దిగడం ఈజీగా ఉండే విధంగా 325 mm గ్రౌండ్ లెవెల్ నుంచి 325 mm ఒక స్టెప్ ఉండాలి. అలాగే హ్యాండ్ గ్రాబ్ రైల్స్ బస్సుకి మనకి ఈజీగా వాళ్ళకి పట్టుకొని ఎక్కే విధంగా ఉండాలి. ఇది ఉండేటట్టుగా చూసుకోవాలి. సైడ్ రైలింగ్ కూడా 2 రాడ్లకు తక్కువ కాకుండా అన్ని చుట్టూ గ్లాసెస్కి వాటికి ఉండాలి. అలాగే హారిజంటల్ గ్రిల్స్ అంటాం మనము. తర్వాత వాహనం చుట్టూ కూడా యెల్లో ఆంబర్ ఫ్లాష్ లైట్స్ అని ఉంటాయి. మనకు ఇండికేటర్ వేసినప్పుడు ఎలాగైతే యెల్లో లైట్స్ వెలుగుతాయో అలాంటి లైట్స్ వాహనం చుట్టూ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడైనా బోర్డింగ్ అలైన్మెంట్ రెండు జరుగుతున్నప్పుడు అక్కడ బస్సు ఆపగానే ఈ ఆంబర్ ఫ్లాష్ లైట్స్ చుట్టూ వెలిగేటట్టుగా చూసుకోవాలి. అవి ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ స్కూల్ బస్సుల్లో. ఆ ఎమర్జెన్సీ డోర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఎగ్జిట్ ఉందా లేదా, అది ఒకటి చెక్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే డోర్ ఉంటుందో, మెయిన్ డోర్, అది దానికి సేఫ్టీ లాకింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఉండాలి, పిల్లలు ఈజీగా దిగకుండా ఎక్కకుండా. మళ్ళీ తర్వాత హ్యాండ్ అండ్ పార్కింగ్ బ్రేక్, ఏదైతే ఉంటుందో పార్కింగ్ బ్రేక్ అనేది కూడా వాహనంలో తప్పనిసరి పనిచేస్తూ ఉండాలి. తర్వాత డ్రైవరు ఎవరైతే బండి నడుపుతుంటాడో వాహనము లోపల డ్రైవర్కు కనబడే విధంగా అదొక్కడ కాన్వెక్స్ మనం మిర్రర్ పెట్టాలి. సో డ్రైవర్ నడుపుతూ ఉంటే ఎలాగైతే సైడ్ మిర్రర్స్లో చూసుకుంటాడో ఈ వైపు మీ వైపు చేస్తుందో, ఆ కాన్వెక్స్ మిర్రర్లో కూడా చూస్తూ ఉంటాడు. ఇన్సైడ్ ఆఫ్ ద బస్ అతనికి కనబడుతూ ఉండాలి. ప్రతి బస్సుకు ఒక అటెండెంట్ తప్పనిసరిగా ఉండాలి. సో అటెండెంట్ వివరాలు కూడా బస్సులో డిస్ప్లే చేయాలి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. దానికి మన ఏమేమి, ఎన్ని మందులు ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఉంది. తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉండాలి. దాని తర్వాత రూఫ్ టాప్ మరియు ఫ్లోరు నాన్ స్కిడ్ మెటీరియల్తో చేసి ఉండాలి. వర్టికల్ స్టాంచర్స్ అంటాము మనం, ఇట్లా పిల్లర్లలాగా ఉంటాయి, వాటిని పట్టుకుంటాం హ్యాండ్ గ్రాబ్ రైల్ అట్లాంటిది ఎట్లాగైతే ఉంటుందో దానికి వర్టికల్ స్టాంచర్స్ కూడా సరిపడా ఉండాలి. సీట్స్ కండిషన్గా ఉండాలి. మళ్ళీ ఆ సీట్స్, ఇప్పుడు పిల్లలు బుక్స్ పెట్టుకోవడానికి ఆ సీట్స్ కింద ఒక ర్యాక్ ఇవ్వాలి, మనం కింద బుక్స్ పెట్టుకుంటారు. సో అలాంటి ప్రొవిజన్ కూడా ఇవ్వాలి. తర్వాత పిల్ల ఒక ప్రొవిజన్ ఉండాలి, ఎవరెవరు ఆ స్కూల్ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు అనేటట్టు. ప్లస్ పేరెంట్స్ కమిటీ అనేది ఒక కమిటీలో, ఆ కమిటీకి ఒక నామినేట్ చేస్తూ ఒక పేరెంట్తో తనిఖీ చేయించాలి బస్సుని, ప్రతి నెల 2 నెలలు 3 నెలలకు ఒకసారి చెప్పున. తర్వాత అందులో ఆ రూట్లో వెళ్ళే ఆ స్కూల్ బస్సుకు సంబంధించినటువంటి ఆ స్కూల్కి సంబంధించిన టీచర్ కూడా అందులో ట్రావెల్ చేసే ఒకరు బాగుంటుంది. సో ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, ఈనాటి పిల్లలకు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి సో వేరే వాహనాలలాగా కాకుండా ఈ స్కూల్ బస్సుకు ఉన్నటువంటి కండిషన్స్,
ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 35 ప్రకారం అందరికీ కూడా మేము అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఒక చెక్ లిస్ట్ సర్క్యులేట్ చేస్తున్నాము స్కూల్ బస్సులు అందరికీ కూడా. ఈ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి మొత్తం 30 పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా తనిఖీ చేసుకొని వాహనాలు ఫిట్నెస్కి వచ్చినట్లయితే చాలా సజావుగా పని అయిపోతుంది. సో ఈ జూన్ మరి స్కూల్ ఓపెన్ అయ్యే ముందే అందరూ ఫిట్నెస్ చేసుకొని ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే సరిదిద్దుకొని వచ్చినట్లయితే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది.